హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరీజల్లు ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మంగకు పదిహేనేండ్లకే పెళ్లి చేశారు అక్కడ ఇముడుకోలేక పుట్టింటికి చేరుకుంది మళ్ళీ అత్తారింటి మెట్టు తొక్కలేకపోయింది ఎందుకంటే అక్కడ చిత్రహింసలు గుర్తు చేసుకొని ఆమె పుట్టింటిలోనే ఉండిపోయింది కూతురిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆ విషయాన్ని వదిలేశారు అలాగే పదిహేనేళ్లు గడిచిపోయాయి మంగకు మళ్లీ పెళ్లి చేయాలనే ప్రయత్నం చేస్తే రెండవ సంబంధం కావటం వల్ల చివరకు యాదయ్యను చేసుకోవలసి వచ్చింది అక్కడ కూడా మంగకు కష్టాలు తప్పలేదు ఇక యాదయ్య విషయానికి వస్తే అప్పటికే పెళ్ళైంది అతడి మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు పిల్లలు చాలా చిన్నవాళ్లు ఆస్తి బాగా ఉంది ఎన్ని సంబంధాలు చూసినా కుదురుకుపోవడంతో మంగకు యాదయ్యతో పెళ్లి చేశారు రెండో నాటికి మంగకు పాతికేళ్లైతే యాదయ్యకు నలభై పైనే యాదయ్య ముగ్గురు పిల్లల్ని సొంత బిడ్డల్లా చూసుకునేది మంగ పిల్లలు కూడా ఈమెను అమ్మ అమ్మ అనే పిలిచేవారు యాదయ్య ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేయాలని చూస్తే వద్దని వాదించి మంగ ఆ పిల్లల్ని ఇంకా చదివించింది తన విషయానికి వస్తే పెండ్లైన ఏడాదికే మంగ నెల తప్పింది అదే సమయంలో యాదయ్య తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రిలో చేర్పించారు మామను చూసుకోవటానికి మంగ ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది అతని పనులన్నీ చూసుకునేసరికి మంగకు అబార్షన్ అయింది అదే సమయంలో యాదయ్య మంగ కోసం ఒక పైసా కూడా ఖర్చు పెట్టేవాడు కాదు అన్నీ పుట్టింటి వాళ్లే చూసుకునేవారు భర్త ప్రవర్తనకు మంగ చాలా బాధపడేది కొన్ని నెలలకే మళ్ళీ మంగ గర్భవతి అయింది ఈసారి తొమ్మిది నెలలు వచ్చిన తరువాత బిడ్డ పుట్టి చనిపోయింది అప్పుడు కూడా యాదయ్య పట్టించుకోలేదు పుట్టిన బిడ్డలు దక్కడం లేదని మంగ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు అక్కడ పనులు ఎక్కువగా ఉండటం వలనే కూతురికి ఇలా జరుగుతుందని మంగను తమ దగ్గరే ఉంచుకున్నారు దాంతో యాదయ్య కొడుకుని తీసుకుని మంగ దగ్గరకు వెళ్ళి ఇకపై ఎలాంటి కష్టాలు పెట్టనని మాట ఇచ్చి మరి ఇంటికు తీసుకొచ్చారు తరువాత కూడా మంగకు దాదాపు మూడుసార్లు అబార్షన్స్ జరిగాయి అప్పుడే యాదయ్య తన కొడుకుకు పెళ్లి చేశాడు వెంటనే కోడలు నెల తప్పింది అప్పుడు మంగ కూడా నెల తప్పడం జరిగింది అత్తాకోడళ్లు ఒకేసారి తల్లి అయితే చూసేవాళ్లు ఎగతాళి చేస్తారని యాదయ్య మంగను బ్రతిమలాడి అవార్షన్ చేయించాడు కొడుకు పుట్టే బిడ్డను మంగకే ఇస్తానని మాట ఇచ్చాడు భర్త మాట కాదనలేక అబార్షన్ చేయించుకుంది మంగ ఆమెకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించేశాడు కోడలికి బాబు పుట్టాడు యాదయ్య చెప్పిన ప్రకారమే మనవణ్ణి తీసుకువచ్చి మంగ చేతిలో పెట్టాడు అప్పటి నుంచి మంగ మనవుణ్ణి ప్రేమగా పెంచుకుంది అయితే వరుసగా జరిగిన అబాషన్స్ ఇంటి పనుల వల్ల మంగకు ఫిట్స్ వచ్చింది గతంలో మాదిరిగా పనులు చేయలేకపోయింది యాదయ్యలోనూ మార్పు వచ్చింది ఆమె చేతికి పైసలు ఇవ్వడు ఆరోగ్యం బాగలేక పడుకుంటే దెప్పి పొడుస్తూ మాటలనేవాడు రోజు రోజుకు ఇంట్లో వస్తున్న మార్పులను మంగ భరించలేకపోయింది ఇన్నేండ్లు తను చేసిన కష్టానికి ఇదేనా ప్రతిఫలం అని బాధపడుతుంది కడుపును పుట్టిన బిడ్డలు కూడా లేకపోవడంతో మంగ భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంది దాంతో కొత్తగా కట్టించిన ఇల్లు తన పేరున పెట్టమని భర్తను అడిగింది దానికి అతను ఒప్పుకోలేదు అప్పటికే బాధలో ఉన్న మంగ తన భవిష్యత్తు కోసం ఎంతో కొంత డబ్బు తన పేరున ఫిక్స్డ్ చేయాలని పంచాయతీ పెట్టింది అతను ససేమెరా అన్నాడు దాంతో మంగ పుట్టింటికి వచ్చేసింది ఇలాంటి పరిస్థితుల్లోనే తన భవిష్యత్తుకు భద్రత చూపమంటూ అన్నల సహకారంతో ఐద్వా లీగల్ సెల్కు వచ్చింది ఊరు పెద్దలు లీగల్ సెల్కు వచ్చిన యాదయ్య ఆమె నా పిల్లల్ని ఇప్పటి వరకు బాగానే చూసుకుంది ఇప్పుడు అన్నలు ఆమెకు బాగా నేర్పుతున్నారు ఆమెకు ఇల్లు రాసివ్వడం కుదరదు అది మా కోడలి పేరుతో ఉంది నాకు భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు అందుకే మా ఇద్దరి పేరుతో మూడు లక్షలు ఫిక్స్డ్ చేస్తా అవసరమైనప్పుడు ఇద్దరం వాడుకోవచ్చు ఆమె పేరుతో పెడితే నా పరిస్థితి ఏంటి అన్నాడు యాదయ్య లీగల్ సెల్ సభ్యులు మాట్లాడుకుంటూ ఇన్నేండ్లు మీ పిల్లల్ని సొంత బిడ్డల్లా పెంచుకుంది వారికి ఏ లోటు లేకన్నా చూసుకుంది ఇప్పుడు ఆమె మిమ్మల్ని అడుగుతున్న దాంట్లో న్యాయం కూడా ఉంది తనకు కడుపును పుట్టిన బిడ్డలు లేకపోవడంతో తర్వాత తన పరిస్థితి ఏంటి తెలియక కుంగిపోతుంది మీ తర్వాత ఆమె పరిస్థితి ఏంటి అందుకే సెక్యూరిటీగా ఆమె కోరుకున్నట్టు చేయడం భర్తగా మీ బాధ్యత అని అక్కడ వాళ్ళు సలహా ఇచ్చారు ఎంత చెప్పినా యాదయ్య ఒప్పుకోలేదు దాంతో లీగల్ సెల్ సభ్యులు మంగతో గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి చివరకు మూడు లక్షల జాయింట్ ఫిక్స్డ్ చేసి దానిపైన వచ్చే వడ్డీ మంగ తీసుకునేటట్టు అతన్ని ఒప్పించారు అలాగే ఒక లక్ష రూపాయలు ఆమె చేతికి ఇచ్చి రెండు కుంటల భూమి ఇద్దరి పేరుతో రిజిస్టర్ చేయించమని అడిగారు వీటికి యాదయ్య ఒప్పుకున్నాడు మంగ లీగల్ సెల్ సభ్యులతో మాట్లాడుతూ మేడం ప్రస్తుతం మా అన్నల దగ్గర ఉంటున్నా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అక్కడ పని బాగా ఉంటుంది నేను గతంలో మాదిరిగా చేయలేను పని విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకూడదు కానీ అక్కడ పని చేయకపోతే నానా మాటలు అంటారు ఆరోగ్యం బాగలేకపోయినా పట్టించుకోడు నా భర్త అంది ఆమె నిర్ణయం ప్రకారం సభ్యులు ఇప్పుడు ఇవేవో ఇచ్చావు కాబట్టి ఇంతటితో నీ బాధ్యత తీరిపోయినట్టు కాదు మంగ చివరి వరకు మీ దగ్గరే ఉంటుంది ఆమెకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలి పని విషయంలో కూడా ఇబ్బంది పెట్టకూడదు తన ఆరోగ్యం బాగోకపోతే బాధ్యతగా పట్టించుకోవాలి ఆమెను పట్టించుకోకపోతే మేము ఊరుకోం అన్నారు అక్కడ పెద్ద మనుషులు దానికి యాదయ్య మేడం ఆమెను మేము బాగానే చూసుకుంటాం ఒక పని చేయాల్సిన అవసరం కూడా లేదు నేను మా ఊళ్ళో గొడవలు వస్తే పంచాయతీలు నేనే చేస్తాను ఇప్పుడు నా సమస్య ఇక్కడి వరకు వచ్చింది దీనికే నాకు చాలా బాధగా ఉంది ఏది ఏమైనా మా ఇంట్లో మంగకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి రెండు రోజుల్లో మంగను ఇంటికి తీసుకువెళ్తానని ఊరు పెద్దలతో కలిసి వెళ్ళిపోయాడు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో మీ సొంత ఇంటి కలల సిరిజల్లు